నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో వెలసిన శ్రీ కాజానాయుబు రసులు దొరసానమ్మల 251వ గంధమహోత్సవం గంధం ఎత్తే కార్యక్రమాన్ని దర్గా వంశస్థుడు ఎస్జీఎన్ ఫయాజ్ అహ్మద్కు కల్పిస్తూ రాష్ట వక్ఫ్ బోర్డు సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆ పత్రాలను ఫయాజ్కు అందజేసినట్లు దర్గా వక్ఫ్ బోర్డు ఈఓ షేక్ మొహమ్మద్ హుస్సేన్ మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం మొహమ్మద్ హుస్సేన్ మాట్లాడారు. ఈ 251వ గంధం మహోత్సవానికి గంధం ఎవరెత్తాలనేది గంధం ఎవరెత్తాలనే విషయంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ గారు ఈరోజు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ఉత్తర్వులో శ్రీ ఎజ్జీఎన్ ఫయాజ్ అహ్మద్ అనే అతనికి 11/9/24 జరిగేటటువంటి గంధాన్ని ఆయనకు ఎత్తమని ఆ ఒక్కరోజుకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే 5వ తేదీన ఎజ్జీఎన్ నఫీజ్ బాషా గారు హైకోర్టు వారిని ఆయనకు అవకాశం కల్పించమని అర్జీ పెట్టినప్పుడు సీఈఓ గారికి 1 వీక్ టైం ఇస్తూ దీని మీద పరిశీలించి చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. సీఈఓ గారు 9వ తేదీన ఎంక్వైరీకి రమ్మని అడ్రస్ ఇస్తే దానికి అందరూ అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ దాని మీద ఏదైతే నఫీజ్ బాషా గారికి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారో దాని మీద ఎస్జీఎన్ హఫీజ్ బాషా గారు అప్పీల్ ఫైల్ చేయగా అప్పీల్లో వాదనలు విన్న తర్వాత సీఈఓ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చారు. 1 వీక్ వరకు అంటే ఒక వారం రోజుల పాటు ఏదైతే రిట్ పిటిషన్లో నఫీజ్ గారు ఫైల్ చేసినటువంటి రిట్ పిటిషన్లో దాని మీద 1 వీక్ వరకు చర్య తీసుకోకుండా ఆపండి. ఎందుకు అంటే అప్పీల్ ఫైల్ చేసినటువంటి ఎస్జీఎన్ హఫీజ్ బాషా గారికి దానికి సంబంధించిన అధికారులను అప్రోచ్ అవ్వటం కానివ్వండి, లేదంటే కోర్టుకు వెళ్ళటానికి కానీ అవకాశం కల్పించటానికి 1 వారం రోజులు టైం ఇచ్చారు. సో ఆ అర్జీల మీద ఏదైతే నఫీజ్ బాషా గారు ఫైల్ చేసినటువంటి అర్జీల మీద సీఈఓ గారు చర్య తీసుకోకుండా పక్కన పెట్టారు. సో థర్డ్ పార్టీ ఏదైతే గత సంవత్సరము గంధం ఎత్తారో ఎస్జీఎన్ ఫయాజ్ అహ్మద్ అనే అతనికి అవకాశం కల్పిస్తూ ఈ సంవత్సరం కూడా ఈ 251వ గంధం మహోత్సవాన్ని ఆ ఒక్క నైట్కి ఆయనకు పర్మిషన్ ఇస్తూ ఎత్తమని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ఉత్తర్వులు ఇలా ఇచ్చారనే విషయంలో మన పోలీసు అధికారులకు కూడా తెలియపరిచాము. ఇరువురితో సంప్రదింపులు జరుగుతున్నాయి. దీని మీద డెసిషన్ అనేది ఇమీడియట్గా ఇప్పుడు తీసుకున్నాం. ఆ తదుపరి 2 రోజులు ఏదైతే దీపారాధన తహలీల్ ఫాతిహా ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రోగ్రామ్కి మన హఫీజ్ బాషా గారు రావచ్చు. దానికి ఎటువంటి ఆటంకాలు లేవు. వీళ్ళ కేవలం కల్పించింది ఈ ఒక్కరోజుకే, గంధం ఎత్తే విషయంలో ఒక్కరోజుకే కల్పించింది. ప్రతి ఆ 2 రోజులు హఫీజ్ బాషా గారు రావచ్చు. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.